చేస్తారు. ఓకే, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీవు మా సృష్టికర్తవు, పరలోకంలో సంగీత సామ్రాజ్యాన్ని స్థాపించిన దేవుడు ప్రభా తండ్రి. ఒకనాడు మేము పరలోకం వెళ్ళినప్పుడు స్తోత్ర గానాలు చేసే భాగ్యాన్ని, స్తుతి ఆరాధన చేసే భాగ్యాన్ని మాకు ఇస్తున్నావు తండ్రి. భూమి మీద నీ బిడ్డలంగా నీ మహిమ కొరకే మమ్మల్ని సృష్టించే కొరక ప్రభా మాకున్న స్వరాలతో ఎరిగెత్తి నేను కీర్తించాలి, ఘనపరచాలి, వర్ణించాలి కనుక ప్రభా మీరు మాకిస్తున్న తర్ఫీదును బట్టి స్తోత్రాలు. మా ఆత్మీయాత్ర జీవితంలో మీరు పరిచయం చేసిన మీ దాసులు శాలేమన్న గారిని బట్టి, అలాగే మహర్షి గారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. వారికి ఇచ్చిన తలంపును బట్టి, ఆత్మ ప్రేరణ బట్టి స్తోత్రాలు. ఈనాడు బొత్తిగా సంగీత జ్ఞానం లేని వారిని తీసుకుని ఇంచుమించు 78 రోజుల సంగీత సాధనలో వారిని ఎంతో ఉన్నత స్థానాన్ని తీసుకెళ్ళగలిగారు ప్రభా. మరలా వారి హృదయంలో మరలా కొత్తగా బేసిక్ స్టార్ట్ చేసి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయాలని ఆలోచన కూడా పుట్టించి నడిపించండి. ఈరోజు మరలా ఒకసారి రివ్యూ చేయడానికి మేము బేసిక్స్కి వెళ్తుండగా ప్రభా తండ్రి, ఇప్పటికే విన్నవారు మరోసారి విని ఆత్మలో స్థిరపడడానికి, కొత్త వారు నేర్చుకోవడానికి కృపను అనుగ్రహించండి. మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ యేసు ప్రభు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఓకే అండి, స్టార్ట్ చేస్తాను. ఇది పీపీటీ చేస్తాను అండి. అది ఓపెన్ చేయండి. అసలు ఇంకా ఎవరు చిన్న ప్రభు అంటే నేను అదే, అది అలా ఉంచండి, నేను వెళ్తూ సార్ అప్పుడు వద్దురుగాని మీరు. అలాగే సార్, ముందు గ్యాలరీలో ఉంటే వాళ్ళకి చెప్పు. అమ్మా జ్యోతి రాలేదా? అంకుల్ రాలేదనుకుంటా. ఫోన్ చేసి పిలిచే అవకాశం ఉందా? చేస్తా అంకుల్, ఇప్పుడు చేస్తా ఒకసారి. ఇది అన్నా సాలేమన్నా, మా కోడలు కొడుకు కూడా ఇందులో ప్రస్తుతానికి ఈరోజు వస్తున్నారు. మహర్షి అన్న వేరే మొబైలా? దీనిలోనే ఉంటారండి, దీనిలో ఉంటారు. ఓకే, కనబడేలా కూర్చోబెట్టండి. అలాగే అంటారు, మీ వెనక్కి కూర్చోబెట్టండి. అలాగే అంటారు. వసంతమ్మ గారు, శాంతి గారు, సద్గున్ రావు గారు, ఇదెవరమ్మా కొత్తగా రెడీ? '78వ క్లాస్ అండి ఇది. 79కి వచ్చాం సార్. 79 తొమ్మిదికి వచ్చాం. అయితే ఈ గీతాలు అన్నవన్నీ మళ్ళీ పాడిస్తూ రావాలి. అవునండి, కీర్తనలు. అందుకే నేను ఇప్పుడు గీతాలన్నీ వేరేగా, కీర్తనలు అన్ని వేరేగా చేస్తున్నానండి. రేపటికి అయిపోతుంది.
సార్ ఈ రోజు 80వ క్లాస్ సార్ 80 80 ఈ రోజు ఆ 80 అండి అవుతుందండి 80 ఏనో పిపిటి కీర్తనలన్నీ ఒకదానిలోను కీర్తనలు ఒకదానిలో చేస్తున్నానండి ఆ అలాగే అండి ఇప్పుడు అలాగా మనం వరుసగా పాడించొచ్చు అంకిల్ జ్యోతిన ఒక 15 20 మినిట్స్ అయితే జాయిన్ అవుతా అన్నారు ఆల్రెడీ జాయిన్ అయ్యారట తన కేసెస్ ఉంటాయి అదే అదే కరోనా కేసెస్ ఏవో వస్తే ఒకసారి వాళ్ళతో మాట్లాడడానికి వెళ్ళారట ఆ నియోజకవర్గం కోసం ఎంపీపీ తను ఎంపీపీ మండల్ పరిషత్ అది కొంచెం అది చుట్టుపక్కల మాట్లాడడానికి అని చెప్పేసి వాళ్ళు వచ్చారట అందుకనే కట్ చేశారట మళ్ళీ జాయిన్ అవుతా అన్నారు 15-20 అదే చాలా మంది ఉన్నారు ఇప్పుడు లలిత ప్రియ ఎవరు చెల్సియా ఏమన్నా అనౌన్స్ చేస్తే ముందు ఇంకా కొంతమంది జాయిన్ అవుతారా అంటారా జ్యోతి అయ్యారు అది మంచి ఆలోచన గ్రూప్ లో కనుక ఒక రోజు ముందు అనౌన్స్ చేస్తే కొత్త వాళ్ళు ఆసక్తిగా ఉన్న వాళ్ళు మంచి అవకాశం పెడితే చాలా మంది జాయిన్ అవుతారు అనుకుంటాను మళ్ళీ రెడ్డి గారు వచ్చారు మొదలు పెట్టినారు అవును సార్ ఎప్పుడు చేద్దాం అంటారు మన వాళ్ళందరికి తెలిసేటట్టు చేస్తే సార్ ఒక రోజు చెప్పండి కొన్ని సార్ వర్షం బాగా వస్తుంది ఇక్కడ చప్పుడు బాగున్నది రేకులది వినపడడం లేదు ఎట్లా అని ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి మాట వినిపించట్లేదా నా మాట ఇయర్ ఫోన్స్ సార్ ఇయర్ ఫోన్స్ ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి ఇయర్ ఫోన్స్ ఉన్నాయండి సరిగా పనిచేస్తలేవు సార్ అవి పనిచేస్తలేవు అవి ఉన్నాయి కానీ రెండు ఉన్నాయి కానీ సరిగా పనిచేస్తలేవు అసలు వినిపించట్లేదా మాట చూడండి ఇప్పుడు దానికి తోడు కరెంట్ పోయింది సార్ కరెంట్ కూడా పోయింది మరి సేపు తర్వాత పెడతా సార్ మరి అలాగే అలాగే అండి అలా చేద్దామండి ఇప్పుడు సార్ చాలా మంది ఉన్నారు మొన్న కూడా ఒక ఇద్దరు ముగ్గురు అలాగ చూస్తున్నారు ఆ టెక్నికల్ కొంత తెలియాలి తెలిస్తేనే ఇప్పుడు ఉన్న రెండు నిమిషాలు చెప్తాను దాని విషయం రాగాలని మీకు తెలుసు అందరికి తెలుసు రాగాలు ఉన్నాయని ఏమండి ఈ రాగాలు ఏంటి ఒక్కొక్క రాగంలో శంకరాభరణం బాగా వినుంటారు మీరందరూ కదా శంకరాభరణం అంటాము శ్రీవన్ బాబు గారు మీరు కాన్సన్ట్రేట్ చేయాలి మీకోసం వెయిట్ చేస్తారు ఊర్నే చిన్న ఇంట్రడక్షన్ చెప్తామనండి ఈలోపు మన వాళ్ళు అందరు పాడుతూ ఉంటారు నిన్నట్లా వినండి మనం ఒక రోజు ఒకటి ఫిక్స్ చేద్దాం ఫిక్స్ చేస్తే మంచిదేమో అనిపిస్తుంది ఎందుకంటే జ్యోతి వెల్కమ్ బిజీ అనుకుంటానే ఇప్పుడు రాగాలు రాగం అన్నది ఎలా వినుంటారు కదా మీరు అందరూ కదండి రాగాలు శంకరాభరణం వినుంటారు బాగా శంకరాభరణం అని కళ్యాణి రాగం అని ఇలా కొన్ని రాగాలు ఏమండి
స్టీవెన్ గారు తెలుసా కొన్ని రాగాల పేర్లు విని ఉంటారు కదా పేర్లు విన్నాను అన్న పేర్లు విన్నాను పేర్లు విని అన్ని రాగాల్లోనూ సరిగమ పదనే ఉంటది సరిగమ పదనిస ఏ రాగం తీసుకున్నా సరిగమ పదనిస అంటారు కళ్యాణి తీసుకున్నా ఏం తీసుకున్నా కానీ రాగం రాగానికి డిఫరెన్స్ ఉంది తేడా ఉంటుంది తేడా ఉండబట్టే ఇది శంకరాభరణం ఇది కాంబోజి రాగం ఇది నటపై అని ఇలా చెప్తూ ఈ రాగాలకి ఎలాగ తేడా అన్నది సబ్జెక్ట్ అక్కడ రాగం తాళం తాళం కూడా మెన్షన్ చేస్తూ ఉంటారు ఆది తాళం అని రూపక తాళం అని త్రిపుట తాళం అని ఇలా రాగాలు తాళాలు కూడా వేరు వేరు తాళాల్లో పాటలు చేస్తూ ఉంటారు వేరు వేరు రాగాల్లో పాటలు చేస్తారు పాటలు కీర్తన గీతం పాట కృతి ఇవన్నీ వేరే వేరే ప్రక్రియలు ఆంధ్ర క్రైస్తవ పాటలు అనలేదు కదండి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అన్నారు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు తీసుకుని నేను స్వరాలు మొదలు పెట్టాను దానికి కారణం ఏంటంటే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు మరి చిన్నప్పటి నుండి వింటూనే ఉన్నాం ఆ పాటకి రాగం తాళం ఇచ్చారు కానీ స్వరాలు రాయలేదు స్వరాలు ఇవ్వలేదు పాట క్లియర్ గా అది జనరేషన్స్ లో అలా పాడుకుంటూ వచ్చాం తప్ప ఒక శాస్త్రంగా దాన్ని చెప్పాల అయితే నేను క్రైస్తవ శాస్త్రీయ సంగీత విద్యాదర్పణం అనే పుస్తకం రాశాను పబ్లిష్ చేసాం అది శాలం గారు టైప్ చేశారని చెప్తుంటే పబ్లిష్ చేశాను అది శాస్త్రబద్ధంగా ఉంటుంది కంప్లీట్ గా అంటే బిఏ మ్యూజిక్ ని యాజ్ ఇట్ ఈజ్ క్రిస్టనైజ్ చేశాను నేను దాన్ని కంప్లీట్ గా క్రిస్టనైజ్ చేసి రాసిన పుస్తకం అది రాజు సంవత్సరాలు అయిపోయింది అప్పుడు 2003లో క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ స్టార్ట్ చేశాను ఇక్కడ అంటే నేను దాని ముందు ఒక చరిత్ర ఉంది విశాఖపట్నంలో ఇక్కడ నా ఆంధ్ర యూనివర్సిటీలో చదివాను పీజీ అయిపోయింది పిహెచ్డి అయిపోయింది అయిపోయిన తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీలో నాకు అవకాశం వచ్చింది వెళ్ళిపోయింది చెన్నై మద్రాస్ అప్పుడు మద్రాస్ 15 సంవత్సరాలు ఉన్నాను అక్కడ అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్ గా 300 సినిమాలు పనిచేసి తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ అయ్యా వేసు మహిమల సినిమా నేనే చేశాను మురళి మోహన్ ఆ చేస్తున్న టైంలోనే అక్కడ అందరికి నోటేషన్ తెలుసు ఎస్ఎం నోట్స్ కానీ ఇండియన్ నోట్స్ కానీ వెంటనే మనం పాడిన వెంటనే నోటేషన్ రాస్తారు అలా రాసుకొచ్చేస్తారు అది మనం ఏ చూను పాడిన స్వరం అది ప్రొఫెషనలిజం ఉంది స్వరం తెలియకపోతే పాట పాడిన బాబు స్వరం రాయాలి వెంటనే అప్పుడు అక్కడ ఎక్కువ హిందూసే కోరస్ పాడతారు మాకు కోరస్ పాడడానికి ఆ నేర్పే టైంలోనే అప్పుడు నాకు అనిపించింది నాకు ఒక దర్శనం కలిగింది అది ముందు వీడియోలో ఉంటుంది దాన్ని బట్టి మన పిల్లలకి స్వరబద్ధంగా నేర్చుకోవడం రావడం లేదేంటని ఒక ఆలోచన కలిగి అప్పుడు ఆ పుస్తకం మొదలుపెట్టాను రాయడం రాశాను రాసిన తర్వాత సినిమాలు చేస్తున్నాను చెన్నైలోనే ఉన్నాను అక్కడే జీవితం మలుపు తిరిగింది తెలుగు ఇండస్ట్రీ హైదరాబాద్ షిఫ్ట్ అయిపోవడంతో నాకు హైదరాబాద్ వెళ్ళడం ఇష్టం లేక అంటే ఇష్టం లేక అని కాదు అప్పటికి ఇంకా సెల్ ఫోన్స్ ఇవన్నీ రాలా ప్రొడ్యూసర్స్ అందరూ చెదిరిపోయారు ఎక్కడికక్కడికి వినిపిస్తుందండి నేను చెప్పింది అందరికి వినిపిస్తుందండి వినిపిస్తుంది సో ఎవరిని మీట్ అవ్వడానికి కలవడానికి అంత ఇదయ్యి నేను మళ్ళీ వైజాగ్ వచ్చాను నా యూనివర్సిటీకి వచ్చి మా ప్రొఫెసర్స్ ని కలిశాను చాలా అదృష్టం ఏంటంటే వెంటనే నాకు ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో ఉద్యోగం ఇచ్చేశారు మాస్టర్ గా ప్రొఫెసర్ డాక్టరేట్ అయిపోయింది అప్పటికే
మళ్ళీ అలా మలుపు, మళ్ళీ అకాడమిక్ కెరియర్ స్టార్ట్ అయ్యి. స్టార్ట్ అయిన టైంలోనే ఒక సందర్భంలో మనం షాలిం గారిని కలవడం, షాలిం గారు కొంతమంది పెద్దలు ఎంకరేజ్మెంట్ తో మన పిల్లలకి ఇదిగో ఈ పుస్తకం రాశాను, ఇది నేర్పాలని ఉంది, పిల్లలకి సరిగా స్వరజ్ఞానం లేదు, పాడతారు కానీ పాడేమనుకుంటారు, పాడిస్తున్నాం అనుకుంటారు అని. అప్పుడు క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ 2003 స్టార్ట్ అయింది, ట్రినిటీ చర్చ్ లో మొదలు పెట్టారు. అప్పుడు గౌరవార్థం లివింగ్ వాటర్స్ శాలిమ్ గారు వాళ్ళని అక్కడ ఆనరీ డాక్టరేట్ ఇచ్చారు. అక్కడ స్టార్ట్ చేసి అంటే ఎలాగో మనం ఒక రోజు పెట్టుకున్నాం కదా అన్ని చెప్పాలని లోపు ఇంట్రడక్షన్ చెప్తున్నాను దీని యొక్క ప్రాముఖ్యత. సరే క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ స్టార్ట్ చేసాం, చాలా మంది విద్యార్థులు జాయిన్ అయ్యారు, నేర్పడం మొదలు పెట్టారు. నేను రాసిన గీతాలు కొన్ని ఇలాగా ఆ టైంలో ఒక 2005 చాలా పెద్ద కాన్సర్ట్ చేశాను. ఈ పిల్లలు 100 పిల్లలు స్టేజ్ మీద బ్రిజాడ్లో, బ్రిజాడ్ కళాక్షేత్రం. అప్పుడు నేను రిక్వెస్ట్ చేస్తే ఎంఎం శ్రీలేఖ గారు, మనో నాగురు బాబు వీళ్ళందరూ వచ్చారు. అది అది వీడియో ఉంది, పెడతాను అనుకోండి గ్రూప్ లో. మళ్ళీ చాలా బాగా చేసుకో, చాలా పెద్ద ప్రోగ్రామ్. అయిపోయిన తర్వాత నాకు కొంచెం ఇక్కడ అకాడమిక్ వర్క్ ఎక్కువైంది, ఈ పిహెచ్డీస్ అవన్నీ స్టూడెంట్స్ అది పెరగడంతో నేను ఏం నెగ్లెక్ట్ చేశాను. వింటున్నారండి అందరూ? నెగ్లెక్ట్ చేశాను, అది నెగ్లెక్ట్ చేయడం అన్నది మంచిది కాదు కానీ అలా జరిగిపోయింది. ఇంకా నేను అకాడమిక్ వర్క్ లో పడిపోయాను. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు అసలు నేను మానేశాను ఈ మ్యూజిక్ క్లాసెస్ చెప్పడం. అనుకున్న విధంగా ఇథియోపియన్ సివిల్ సర్వీస్ యూనివర్సిటీకి ప్రొఫెసర్ గా సెలెక్ట్ అయ్యి వెళ్ళిపోయాను, ఇండియా వదిలి. వెళ్ళిన తర్వాత చాలా పెద్ద యూనివర్సిటీ, ప్రెస్టీజియస్ యూనివర్సిటీ అది ఇథియోపియా అడిస్ అబాబాలో, ఓన్లీ సివిల్ సర్వెంట్స్ కే పాఠాలు చెప్పడం. అక్కడ ఇంటర్నేషనల్ ఇవాంజలికల్ చర్చ్ అని ఉందండి అడిస్ అబాబాలో, క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇథియోపియా. అక్కడ దాదాపు 40 మెంబర్షిప్, దానిలో మెంబర్ని అయ్యా. ఇండియా తరఫున కొంతమంది ప్రొఫెసర్స్ మేము అందరం. ఇంకా నాకు మ్యూజిక్ లో ఉన్న దీంతో వాళ్ళందరినీ పరిచయం చేసుకుని మ్యూజిషియన్స్ ని ఒక ఆల్బమ్ రిలీజ్ చేశాను అక్కడ, ఎమోషన్స్ ఇండియా ఇథియోపియా రిలేషన్స్ మీద. చాలా అది అక్కడ ఎంబసీలో రిలీజ్ అయింది. చాలా అక్కడ మాకు టీవీ ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. ఆ చర్చ్కి వెళ్ళినప్పుడు ప్రేజ్ అండ్ వర్షిప్ చూసి ఇక అది టర్నింగ్ పాయింట్. 40 ఒక్కొక్క వీక్ ఒక్కొక్క కంట్రీ పాల్గొనేది. నేను పాడాను పాట, హిందీ పాట పాడు. అప్పుడు అనిపించింది నేను పొరపాటు చేశాను అని. అప్పుడు ఇండియా మళ్ళీ నేను వచ్చేసినప్పుడు మళ్ళీ ఎప్పుడైతే నేను వచ్చానో మళ్ళీ సినిమా వాళ్ళ అందరు మొత్తం అందరూ మళ్ళీ మాకు నేర్పండి నేర్పండి అని నా వెంట పడ్డారు. అండ్ అప్పుడు మహర్షి మ్యూజిక్ అకాడమీ అని ఉండేది. సరే మహర్షి మ్యూజిక్ అకాడమీ స్టార్ట్ చేశాను. ఏంటి అందరు బయట పిల్లలందరికి వాళ్ళందరికీ అది నేర్పుతుండగా నాకు మళ్ళీ బాధ అనిపించింది, ఎందుకు ఇలా చేస్తాను చెప్పేసి మానేసి శాలిమ్ గారిని కలిశాను. మళ్ళీ ఏమంటే మనం క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ రివైవ్ చేద్దాం అంటే ఆయన చాలా సంతోషించి వెంటనే 3 స్టార్ట్ చేశాను వైజాగ్ లో. క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ బ్రాంచెస్ మళ్ళీ 3 ఓపెన్ చేశాను. చేసి ఇలా 2 ఒక చోట, 2 ఒక చోట, సాయంత్రం 1.5 అలా చెప్పుకుంటూ అలా గడుపుతున్న రోజులు. ఇప్పుడు అప్పుడే కొంతమంది పిల్లలు జాయిన్ అవ్వడం నేర్చుకున్నారు. కానీ సరిగా అన్ని గీతాలు కానీ నేను రాసి కంపోజ్ చేసినవన్నీ ఇంకా వెలుగులోకి తీసుకురాలేకపోయాను. ముఖ్యంగా అంటే ఆల్బమ్స్ రిలీజ్ చేశాను, అవి వేరేగా చేశాను. నేను నాకు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండగా చాలా ఆల్బమ్స్ రిలీజ్ చేశాను, అన్ని యూట్యూబ్లో ఉంటాయి.
బాలసుబ్రహ్మణ్యం గారు, సుశీలమ్మ గారు, అందరు పెద్ద పెద్ద సింగర్స్ అందరు పాడారు నాకు. అయితే మన పిల్లలతో పాడించి మన పిల్లలకి నేర్పి మన పిల్లలతోనే ఇది చేయాలనే ఆశ తీరల. అలాంటిది ఇక్కడ ఇది రావడం, ఇది దేనికి వచ్చిందో మనకు తెలియదు. కరోనా కూడా రావడంతో శాలిన్ గారు ఆన్లైన్ స్టార్ట్ చేశారు వాక్య పరిచర్య. ఆయన వెంటనే నాకు సలహా ఇచ్చి ఎందుకు ఆన్లైన్ లో చెప్పకూడదండి మీరు అంటే అప్పుడు స్టార్ట్ అయిందండి. వెంటనే ఆన్లైన్ నేను స్టార్ట్ చేశాను. మన వాళ్ళందరూ జాయిన్ అవడం నేను దాదాపు ఒక 10-12-13 గీతాలు నేర్పాను. టఫ్ గా ఉంటాయి అవి స్వరాల్ని కీర్తనలు, ఆంధ్ర క్రైస్తవ కీర్తన స్వరాలు రాసి అవి పాడించడం మొదలుపెట్టాం. అలాగ మన వాళ్ళు ఈ 70వ రోజు అట ఈ రోజు చాలా నేర్చుకున్నారు. అంటే ఇప్పుడు మీకు ఎలా తెలియదు అని అనుకుంటున్నారో వాళ్ళ స్టార్టింగ్ లో కూడా వాళ్ళకి ఏమి తెలియదు, ఏమి తెలియదు. అక్కడ నుండి వాళ్ళు చెప్పుకుంటూ వస్తూ వాయిస్ కల్చర్ అంటా ఉంటాయి మేము. వాయిస్ కల్చర్ అన్నది అది ఇప్పుడు కీబోర్డ్ లో ఒక స్వరం మనం ఒక ఫ్రీక్వెన్సీస్ అంటారు దాన్ని. కీబోర్డ్ లో ఒక నోట్ వైట్ నోట్ కానీ బ్లాక్ నోట్ ఏదైనా పట్టుకుంటే ఒక ఒక వచ్చే ఆ టోన్ ఉంటుంది సరే, ఆ టోన్ లో వాయిస్ కలపడం అనేది ఫ్రీక్వెన్సీ. ఆ ఫ్రీక్వెన్సీతోనే వాయిస్ కలపాలి. అలా సాధన చేస్తాం, లేదా ఫ్లాట్ అవుతుంది లేదా షార్ప్ అవుతుంది ఇలా అని చెప్తారు వాయిస్. దట్ ఇస్ కాల్డ్ వాయిస్ కల్చర్. ఆ వాయిస్ కల్చర్ లోకి రావాలంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి. అన్ని పాటించాను నేను అందరితో స్టార్టింగ్ లో అస్సగా వచ్చాను. కనుక ఆ పాట పాడడం, పాట అంటే ఆట కాదు, ఫస్ట్ అదే చెప్తాను. మేము పాడుతున్నాం అంటే మేము ఒప్పుకోం, ఎలా పాడుతున్నాం అంటే. కనుక అంటే ఇక్కడ ఏదో ఎవరిని కించపరచడం అనే ఉద్దేశం కాదు, కానీ శుద్ధమైన సంగీతం కోసం. డేవిడ్ దావీదు మహారాజు ఒక షెప్పర్డ్, బట్ ఆయన ఒక గాయకుడు. మ్యూజిక్ థెరపీ అన్నది బైబిల్లో స్టార్ట్ అయింది. సౌలు మహారాజుకి ఏదో జరిగిందంటే వెంటనే సంగీతకారుడు కావాలన్నాడు ఆయన. హార్ట్ వాయించేవాడు. సో నేను ఆయన మీద చాలా ఒక పరిశోధన చేశాను. 4,000 మంది మ్యూజిషియన్ తయారు చేశాడు ఆయన. ఇప్పుడు నేను చెప్పేది 3,000 ఇయర్స్ బ్యాక్ చెప్తా. ఎదుగుతూన్ గిత్తూత్ అనే రాగాల మీద చేశాడు. ఆ రాగాలు ఏంటి అని నాకు దాని మీద చాలా ఇది కలిగేది. ఆ రాగాలను పరిశోధించడం, హార్ప్ ని స్టడీ చేశాను. మన హార్ప్ ఇక్కడ దొరకలేదు, చేయలేకపోయాను. కనుక బైబిల్లో అంత ఇంపార్టెన్స్ కీర్తనలు అంటే మరి మనకి హార్టే కదా. అంత ప్రాధాన్యత ఉన్న దాన్ని చాలా శుద్ధంగా నేర్చుకుని పాడాలి మన పిల్లలు అన్న ఆశ అంతే. అంటే మీరు ఏదో పాడుతున్నారని ఏదో అనడం కాదు, నేను అనేది కరెక్ట్ గా స్వరజ్ఞానం లేకపోతే పాడలేరండి సరిగా. అది అది నిజం. అందుకే మేము రికార్డింగ్కి ఎవరిని పిలిచినా స్వరం తెలుసా అని స్వరం రాయి మేము చెప్పిందాన్ని. ఇంకా పాట నేర్పమని ఉన్నే పాడదాం. ఏహో అలా పాడుకుంటూ వెళ్తే అసలు నోట్స్ రాసుకుని రెడీ సార్ రికార్డింగ్ అంటారు. గంటకి 3,000-4,000 కడతాం మేము అక్కడ. అంత షార్ప్ గా ఉంటారు ఆ ఫ్రీక్వెన్సీస్. వాళ్ళు పాడేటప్పుడు కూడా స్వరం అంత ఇంకా అంతే కదా వింటూ ఉంటారు. అంటే సినిమా పాట కానీ ఏదైనా అలాగా వింటూ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ముదుమధుర స్వరం మెలిఫ్లూయస్ అంటాం అంటే మాటలు కదా. ఆ స్థాయికి పిల్లల్ని తీసుకురావాలని ఆశ. అది ఎప్పుడు వస్తారంటే స్వర ప్యాటర్న్స్ వాయిస్ కల్చర్ ప్రాక్టీస్ చేస్తేనే అది అవుతుంది.
కనుక నేను ఆంధ్రక్రైస్తవ కేత్తలు పట్టుకున్నా. అవి తెలిసిన పాటల్ని వాటి స్వరాలు రాస్తూ ఆ స్వరాలు వీళ్ళకి పాటలు తెలుసు కాబట్టి ఆ స్వరాలు నేర్పిస్తూ కీర్తనలు పాడిస్తూ నా కీర్తనలు ఇంట్రడ్యూస్ చేశాను. అవి వీళ్ళు పాడతారు. సో రాగానికి రాగానికి డిఫరెన్స్ ఏంటి? ఒక్కొక్క రాగంలో అన్ని రాగాల్లోనూ సరిగమ పదనిసే ఉంటుంది. ఆ సరిగమ పదనిసల యొక్క డిఫరెన్స్ ఏంటి అన్నది చెప్పుకోవడమే మనం క్లాస్ లో స్టార్ట్ చేస్తాం. అది 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 తాళాలు. ఏ తాళంలో ఎలా రాస్తారు, ఎలా చేస్తారు పాటలు, ఇది దాని ప్రాముఖ్యత అయ్యా. కనుక మరి ఒక క్లాస్ వేరేగా ఒక ఇది పెట్టుకుని స్టార్ట్ చేద్దామా అన్నది నాకు ఆశ ఉంది. మరి సార్ అది చూపించండి ఒకసారి. చూపిస్తారా సార్? నోట్సా? నోట్స్ చూపించమంటారా? చూపించండి, చెప్తాను వాళ్ళకి. అంటే ఆ యూకే వాళ్ళది చూపించండి. ఇవ్వండి. చూసారా? 16 స్వరాలు ఉన్నాయండి మొత్తం. అంటే సరిగమ పదని అన్నవి దీనికి ఆరిజిన్ ఉంది. అంటే పక్షుల నుండి జంతువుల నుండి వచ్చిన శబ్దాలతోనే ఏర్పడినవే సరిగమ పదని. సో సా అంటే షడ్జమము, రి అంటే రిషభము, గా అంటే గాంధారము, మా అంటే మధ్యమం, పా అంటే పంచమం, దా అంటే దైవతం, నీ అంటే నిషాదం. ఇవి సారీగామ పాదాన్ని ఈ 7 స్వరాలు. ఈ 7 స్వరాలు మన ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ లో ఇంపార్టెన్స్. 7 స్వరాలకి అయితే రిషభం సా తర్వాత రి, రి తర్వాత గా, గా తర్వాత మా, పా, దా, నీ, అలాగా సెమీటోన్స్ అంటాం. ఇలా వరుసగా పాడుకోవడం. వీళ్ళు ఏం చేశారంటే రి సారీ రి 3 రీలు చెప్పారు, అలాగే 3 గాలు చెప్పారు. 3 రీలు శుద్ధ రిషభము, చతుశ్రుతి రిషభము, షట్శ్రుతి రిషభము. గా 3 శుద్ధ గాంధారము, సాధారణ గాంధారము, అంతర గాంధారము. మా 2 శుద్ధ మధ్యమము, ప్రతి మధ్యము. పా 1, సా పా ఎప్పుడు ఒక్కటే ఉంటాయి. దా 3 శుద్ధ దైవతము, షట్శ్రుతి దైవతము, షట్శ్రుతి చతుశ్రుతి దైవతం. సార్ అది కదా, కరెక్ట్ చేయలేదు. కరెక్ట్ చేయమంటారు ఇప్పుడు? వేసేస్తారా? ఒకసారి ఫస్ట్ ఏంటండి? అది శుద్ధ దైవతం అండి. అవునండి. చతుశ్రుతి దేవత అది మార్చాలి. అది చతుశ్రుతి. ఓకే, 3 షట్శ్రుతి దేవత. ఆ చతుశ్రుతి ఇంకో దాంట్లో ఉండదు కదండి. చతుశ్రుతి రిషభం ఉంటుంది చూడండి, అది కాపీ చేస్తే చాలు. అదే అక్కడ పైన రిషభం, అది అది. ఎస్, ఇక్కడ 2 దాంట్లో అండి. 2 చతుశ్రుతి చాలు దైవతం. ఓకే అండి. ఇలా 3 నీ అంటే నిషాదం. 3 నిషాదాలు, శుద్ధ నిషాదము, కైశిక నిషాదము, కాకల నిషాదం. తెలుగు కూడా మార్చాలి సార్, తెలుగులో కూడా. ఓకే సార్, అలానే. అదే షట్ అన్నది, షట్శ్రుతి అన్నది కాపీ చేస్తా. ఓకే అండి. నిషాదం, కైశిక నిషాదం, కాకర నిషాదం. సరిగమ పదాన్ని అన్న 7 స్వరాలు ఉన్నాయి.
ఆ ఏడు మనకు తెలిసినవే, కానీ అవి షడ్జమము సృషభము గాంధారు మా మధ్యము పాపంచము దా దైవత నిషాద. ఈ పేరు టెక్నికల్ గా తెలుసుండాలి, తెలుసుంటేనే మనం రాగ రాగాలకి డిఫరెన్స్ చెప్పగలుగుతాం. ఏం చేశారంటే ఇండియన్ సౌత్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ కి గిటార్లు కీబోర్డ్స్ ఇవన్నీ ఫిక్స్డ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉండవు, ఫిక్స్డ్ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకోరు. మన సిస్టమ్ వేరు, మన మెలడీ, వాళ్ళది హార్మోనీ. అందుకని రెండు ఈ వెస్టర్న్ ఇన్స్ట్రుమెంట్స్ కలిపారు ఇక్కడ. కనుక వీళ్ళు పాడేది జస్ట్ ఇంటర్నేషన్ అంటారు. అంటే అదేదో ఒక నోట్ ఒక టోన్ తీసుకుంటారు, షడ్జమం అంటారు. అదొక తమ్మురు ఉంటుంది అంతే, లేదా ఒక శృతి బాక్స్ ఉంటుంది. ఆ శృతి బాక్స్ పెట్టుకునే స్వరస్థానాలు పెట్టేస్తారు. అది గొప్పతనం అక్కడ సౌత్ ఇండియన్ క్లాసికల్. మీరు చూడండి ఏదైనా ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ వాళ్ళకి వీళ్ళు కీబోర్డ్స్ గిటార్లు పెట్టరు, పెట్టనేవారు, ప్యూరిస్ట్లు ఎవరన్నా. కనుక వీళ్ళు ఏం చేశారంటే సా రీ గామా పాదాన్ని ఈ ఈ సెమిటోన్స్ అంటారు వీళ్ళు పైకి సరి గమ పదని అలా వాడుకుంటాం కదా. వాళ్ళు ఏం రీ అంటే మూడు రీని చెప్పారు, అంటే సి సా తర్వాత షడ్జమం తర్వాత రిషభం మళ్ళీ రీ మళ్ళీ రీ మూడు రీలు పాడారు వరుసగా సరే రే రీ అలాగా. దాని మూడు పేర్లు పెట్టారు శుద్ధ రిషభము. మీకు పీపీటీ పంపుతాం చూడు, చతుశ్రుతి రిషభము, షట్శ్రుతి రిషభం. కన్ఫ్యూజన్ లేకుండా అంటే 16 శృతులు పెట్టారు వాళ్ళు. 16 శృతులు వరుసగా పాడేశారు సెమిటోన్స్ లాగా వరుసగా అలాగా. దాన్ని క్రొమాటిక్ నోట్స్ అంట, అది మీకు పాటలాగా అనిపించదు, శబ్ద శబ్ద పరంపర అలాగా. సా తర్వాత శుద్ధ రిషభం పాడారు పై నోట్. నెక్స్ట్ చతుశ్రుతి రిషభం, నెక్స్ట్ షట్శ్రుతి రిషభం, ఆ తర్వాత మూడు గాలు గాంధారాలు, మూడు శుద్ధ గాంధారము, సాధారణ గాంధారము, అంతర్గాంధారం. అబ్బాయికి అలా పాడేది చూడండి, అంతా వితౌట్ ఇన్స్ట్రుమెంట్, అదే గొప్పతనం. నెక్స్ట్ రెండు మాలు, మా అంటే మధ్యమం, సెంటర్ నోట్ అది. రెండు మాలు శుద్ధ మధ్యము ప్రతి మధ్యము. ఓకే నెక్స్ట్ పా, సా పా ఎప్పుడు ఒకటే ఉంటాయి, షడ్జమం సా పా పంచమం రెండు ఒకటే ఉంటాయి. పాకి సాకి మధ్యలో మూడు రీలు మూడు గాలు రెండు మాలు. పా తర్వాత మళ్ళీ దా దైవతం, మూడు దాలు ఇచ్చారు. ఒకటి శుద్ధ దైవత్వం, చతుశ్రుతి దైవతం, షట్శ్రుతి దైవతం. కవిత వెల్కమ్, చిన్న ఇంట్రడక్షన్ చెప్తున్నాను, మళ్ళీ రండి. పుష్ప వినండి, చాలా మంది కొత్త వాళ్ళు వచ్చారు కదా, వీళ్ళ గురించి ఆలోచిస్తున్నాం. ఏలియా గారు దైవతం, శుద్ధి దైవతం, చతుశ్రుతి దైవతం, షట్శ్రుతి దైవతం. నెక్స్ట్ నీ నిషాదం, మూడు శుద్ధ నిషాదము, కైశిక నిషాదం, కాకల నిషాదం. ఎన్ని ఎన్ని 16 స్వరాలు అయ్యి, 16 స్వరాలు కైకిల. మీకు ఒక ఒక ఇది ఉండదు, అదే క్రొమాటిక్ నోట్స్ అంటుంది. అలా పాడారా, దీనిలో నాలుగు దీన్ని నాలుగు నాలుగు శృతుల్ని ఈక్వివలెంట్ అంటారు. ఒక నాలుగు శృతుల్ని పక్కకు తీసి 12 శృతుల్ని తీసుకొచ్చారు. అంటే ఎలాగా, చతుశ్రుతి రిషభము శుద్ధ గాంధారానికి సమానం. కన్ఫ్యూజన్ ఏమి అక్కర్లేదు కదా, చెప్తాను మళ్ళీ రిపీట్ చేసి. చతుశ్రుతి రిషభం అన్నది శుద్ధ గాంధారానికి సమానం అని ఆ రెండు తీసేసారు. అంటే రెండు 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 మిగిలే. అలాగే శుద్ధ నిషాదం అన్నది చతుశ్రుతి దైవతానికి సమానం అని ఆ రెండు తీశారు. నాలుగు తీసేశారు, మొత్తం 12 ఉన్నాయి.
అంటే శుద్ధ గాంధారము షట్శ్రుతి రిషభం, శుద్ధ నిషాదము షట్శ్రుతి దేవతం, ఈ నాలుగు తీసేసారు. ఆనంద్ గారు రివైజ్ అవుతుందా? 12 మిగిలే. ఏం మిగిలే? సా తర్వాత శుద్ధ రిషభము చతుశ్రుతి రిషభము, వెంటనే సాధారణ గాంధారము అంతర గాంధారం, శుద్ధ మధ్యము ప్రతి మధ్యము పంచము, శుద్ధ దైవతం చతుశ్రుతి దైవతం, కైశిక నిషాదం కాకల నిషాదం, రెండు 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 మిగిలే మొత్తం. అంటే రీల్ రెండు, గాల్ రెండు, మా రెండు, పా ఒకటే, తా రెండు, నీ రెండు, మళ్ళీ సా. ఇలియ గారు ఫాలో అవుతున్నారా? మళ్ళీ చెప్తాను ఇది. అలాగేనండి, వింటానండి. మొదలు పెట్టాలని అంటున్నారు, ఊరికే చిన్న ఇంట్రడక్షన్. కనుక సా వరుసగా సా శుద్ధ రిషభము చతుశ్రుతి రిషభము. సర్వే రే గ గ మ మ ప ద ద ని ని స అలా ఉంటుంది వరుసగా. అలా పాడారు అది సిమి టూల్స్. ఇప్పుడు ఏం చేశారంటే, అంటే అన్ని సరిగమ పదని సరిగమ పదని సా శుద్ధ రిషభం చతుశ్రుతి రిషభం సాధారణ గాంధారం అంతర గాంధారం, శుద్ధ మధ్యం ప్రతి మధ్యం, మా పా పంచం, శుద్ధ దైవతం చతుశ్రుతి దైవతం, కైశిక నిషాదం కాకల నిషాదం. పాడితే మీకు క్రొమాటిక్ నోట్స్ వస్తుంది. ఏమి పాటలా ఉండదు, ఏమి రాదు, ఏదో శబ్దాలు అలా పేర్చినట్టుగా ఉంటుంది. కానీ సంగీతం కాబట్టి టోన్స్ అలా ఒక వినిపిస్తాయి, సెమీ టోన్స్ అంటాం, వీటిని సెమీ టోన్స్ అంటారు. అప్పుడు వెంకటరామకి అనే ఆయన 14th సెంచురీలో ఏం చేశారంటే, పెర్ముటేషన్ కాంబినేషన్స్ లో ఈ ప్రక్కన ఇలాగ సార్ రీ వన్ రీ టూ గా వన్ గా టూ మా వన్ మా టూ పా దా వన్ దా అలా ఉన్నాయి, వీటిలో నుండి పెర్ముటేషన్ కాంబినేషన్స్ లో రాగాలు చేశాడు. మధ్యమం సెంటర్ నోట్ మా వన్ తీసుకున్నాడు, ప్రతి మధ్య శుద్ధ మధ్యమం తీసుకుని సా పా సా మా శుద్ధ మధ్యము పా అవి పెట్టుకుని ఒక రీ వన్, ఒక గా వన్, ఒక దా వన్, ఒక నీ వన్ అలా యాడ్ చేసుకుంటారు. సరిగమ పదనే చేశారు, శబ్దాలని పెర్ముటేషన్ కాంబినేషన్ లో ఇలా చేశారు. అప్పుడు ఏం చేశాడు, సా రీ వన్ పాడబడి రీ వన్ సరే గా వన్ అంటే సాధారణంగా పా దా వన్ నీ వన్ సా అంటే దీంట్లో సా శుద్ధ రిషభము సాధారణ గాంధారము శుద్ధ మధ్యము పంచమము శుద్ధ దైవతము కైశిక నిషాదము ఈ శబ్దాలు పాడి, ఈ టోన్స్ పాడి, పాడేదానికి తోడి అని రాగం పెట్టాడు, హనుమత్ తోడి అని పెట్టాడు. పెర్ముటేషన్ కాంబినేషన్ లో మా సెంటర్ నోట్ మా వన్ శుద్ధ మధ్యము తీసుకుని ఇలా ఈ కాంబినేషన్ లో పాడటం మొదలు. మళ్ళీ నెక్స్ట్ సా తీసుకుని రీ టూ గా టూ మా వన్ పా దా టూ నీ టూ సా అంటే చతుశ్రుతి రిషభం అంతర గాంధారం శుద్ధ మధ్యం పంచమం చతుశ్రుతి దైవం కాకల నిషాదం షర్జి శంకరాభరణం. ఇవండి ఇలా పెర్ముటేషన్ కాంబినేషన్ లో శుద్ధ మధ్యమంతో 36 ప్రతి మధ్యమంతో 36 మేళకత్త రాగాలంట, 72 అన్నింట్లోనూ సరిగమ పదనే ఉంటుంది కానీ ఒక్క నోటనే డిఫరెన్స్ ఉంటుంది. రీ వన్ ఉండొచ్చు, రీ టూ ఉండొచ్చు, గా వన్ ఉండొచ్చు, గా టూ ఉండొచ్చు, మా వన్ ఉండొచ్చు, అలా 72 మేళకత్త రాగాలు సంపూర్ణ రాగ హెప్టాటానిక్ రాగాస్ అంటారు. ఏ హెప్టాటానిక్ రాగాస్ అని చేశారు. ఇది ఏమైనా అర్థమైందండి? అర్థమైందా ఏలియ గారు? సో సరిగమ పదని ప్రతి రాగంలోనూ సరిగమ పదని వస్తుంది, కానీ ఒక ఒక్కొక్క రాగంలో రీవన్ ఉండొచ్చు, గావన్ ఉండొచ్చు. ఇప్పుడు ఉదాహరణకి శంకరాభరణం రాగం తీసుకుందాం అనుకోండి, శంకరాభరణ రాగం అలా పైన రాసి కింద స్వరాలు రాయాలి, సా తర్వాత
చతుశ్రుతి రిషభము అంతరగాంధారము శుద్ధ మధ్యమము పంచమము చతుశ్రుతి దైవతము కాక నిషాదము అవి అవి పాడితే శంకరాభరణం సరి గ మ ప ద ని సా ని త ప మ గ రే స ఈ శంకరాభరణం కళ్యాణికి వచ్చామనుకోండి అది ప్రతి మధ్యమ రాగం ఇవే స్వరాలు ఉంటాయి కానీ మా స్వరం మారుతుంది శంకరాభరణానికి కళ్యాణికి శంకరాభరణంలో శుద్ధ మధ్యమం వస్తే కళ్యాణిలో ప్రతి మధ్యమం వస్తుంది కలర్ మారిపోతుంది వెంటనే చూడండి కళ్యాణి పాడాను అనుకోండి సరి గమ్మా అది పదని సాని కళ్యాణి ఒకే నోట్ డిఫరెన్స్ రెండింటికి అన్ని స్వరాలు ఒకటే బట్ అమ్మా మారిగానే శుద్ధ మధ్యము కళ్యాణి పతి మధ్యము అలాగా సరిగమ పదని ఉంటుంది కానీ అది శుద్ధ రిషభమా సాధారణగా అంతరమా అంతర్గాంధారమా ఏ గా ఏ నీ అన్న దాని మీద రాగం డిపెండ్ అయి ఉంటుంది అంతే కనుక కాంభోజీ రాగం తీసుకున్నాం అనుకోండి హరి కాంభోజీ అంట 28వ మేళకర్త రాగం ఈ హరి కాంభోజీ ఇప్పుడు శంకరాభరణానికి కళ్యాణికి ఒకే నోట్ ఎలా మా డిఫరెన్స్ శుద్ధ మధ్యమే రెండు డిఫరెన్స్ అదే హరికాంబోజ్ తీసుకున్నారు అనుకోండి హరికాంబోజ్ తీసుకునేసరికి శంకరాభరణానికి హరికాంబోజ్ రాగానికి నీ తేడా హరికాంబోజీలో కైశిక నిషాదం వస్తే శంకరాభరణంలో కాకల నిషాదం వస్తుంది సరిగమ పదని సాని తప మగరి సరిగమ పదని సా శంకరాభరణం హరికాంబోజికి వెళ్ళేసరికి ఆ ఒక్క నీ మారుతుంది సరిగమ పదని సాని తప మగరి సరిగమ పదని సాని తప అలమ్మా ఒక్క నోట్ డిఫరెన్స్ కనుక రాగ రాగానికి డిఫరెన్స్ ఎక్కడ ఉంటుందంటే ఈ రిషభం శుద్ధ రిషభం కానీ గాంధారం కానీ గా కానీ మారుతూ ఉంటాయి ఒక రెండు నోట్స్ అన్నా మారుతుంది ఒకటన్నా మారుతుంది మూడన్నా మారచ్చు అదే డిఫరెన్స్ ఏమంటే అర్థమైంది ఎక్కడికి అందుకంటే ముందుకు వెళ్ళాం చాలా ఉంది వ్యవహారం కనుక అలాగా కొంచెం వినండి తర్వాత మళ్ళీ చెప్తా 72 మేళకత్త రాగాలు వచ్చాయి ఇవి 72 మేళకత్త రాగాలని హెప్టాటానిక్ అంటారు 7 స్వరాలు ఉంటాయి సరిగమ పదని ఉంటాయి మళ్ళీ 7 స్వరాల్లోనూ ఒక్కొక్క రాగానికి ఒక్కొక్క నోటు తేడా ఉండొచ్చు ఏదో ఒక నోటు తేడా ఒక్కొక్క పెర్మిటేషన్ కాంబినేషన్స్ లో 72 మేళకత్త రాగాల్ని వెంకటమకి అని ఆయన సృష్టించారు ఈ రాగాలు ఈ రాగాలకి నంబరింగ్ ఇచ్చారు అది కూడా చాలా మ్యాథమెటికల్ గా పెట్టారు నంబరింగ్ ఇవ్వడం కనుక శంకరాభరణం అనగానే 29వ మేళకత్త రాగం ఉంటారు హరికాంబోజీ 20 ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క నంబరింగ్ ఇచ్చారు అది కూడా చాలా శాస్త్రబద్ధంగా ఇచ్చారు ఆ నంబరింగ్ అన్నది మొదటి కనకాంగి అని మొదలవుతుంది అలా వరుసగా ఈ స్వరాల్ని ఈ 12 స్వరాల్ని ఇక్కడ కట్టాలి మనం గాత్రం ఈ 12 స్వరాల్ని మనం పలికించినప్పుడే మన రాగాల్ని పలికి
ఎనీ రాగాన్ని మనం స్వచ్ఛంగా పడగలం. ఆ రాగాలు ఈ నోట్స్ ఇలా పలికించడానికి ఒక నాలుగు నాలుగు రాగాల్ని నేను చెప్తాం. నాలుగు రాగాల్లో నేను ప్రాక్టీస్ చేస్తాను. ఆ నాలుగు రాగాలు మనం పాడేటప్పుడు గీతాల్లో వస్తాయి. ఎక్కువ గీతాల్లో వస్తే అలాగే మనకి ఇప్పుడు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో యెహోవా నామమును లాలించిన కీర్తన ఉంది కదా, పాడండి. ఎవరు పాడుతున్నారు? ఆనంద్ గారు పాడండి. ఆనంద్ బాబు గారు పాడండి. మురళాలించెను తన మహాదయను నను గణించెను. యెహోవా నామమురళాలించెను తన మహాదయను నను గణించెను. ఓకే, కనుక ఇప్పుడు ఇది శంకరాభరణంలో ఉంది అని చెప్పారు. ఎందుకు శంకరాభరణంలో ఉందంటే ఇది ఆ ఆ స్వరాలు ఉన్నాయి కాబట్టి. షడ్జిమం, చతుశ్రుతి రిషభం, అంతర్గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, చతుశ్రుతి దైవతం, కాకల నిషాదం, ఈ నోట్స్ లో ఆ పాట పాడాడు ఆయన. పాట చేశాడు ఆయన శంకరాభరణం. అంతే శంకరాభరణం. కవిత పాడు. నీ సరి మగరి సా జీవమాయే హోవా దేవుని పావనా
ఓవసించు ఓ సమస్తమా. అది ఇది నట భైరవిలో ఉందంటారు. అది దేనికి మళ్ళీ నట భైరవి దగ్గర స్వరాలు రాస్తారు. చతుశ్రుతి రిషభము సాధారణ గాంధారము కైసిక నిషాదము పైన రాస్తారు. సరిగమ పదనియే పాడతాం. నీ నీ నిస నిస నీ సరి మగరిసా స్వరాలు అవే సరిగమ పదనీ అంటాం. కానీ అక్కడ తేడా ఎక్కడంటే అది ఇక్కడ కైసిక నిష నట భైరవి పైన స్వరాల్లో ఈ రాస్తాం. ఆ స్వరాలు అలా రాసిన వెంటనే ఎక్కడికి వెళ్ళినా అదే పాడతారు సంగీత నిర్మాణం. ఇప్పుడు అదే గారి గరి పాల్గారు పాడండి. గాదీకర్ ఉంటాం. గారి గరి సరి గారి గరి స నిస గారి గరి స నిస గారి పమగ గగ పద ప స నీ స నిద పద నిద ప మ ప గ గగ పద ప స నీ స నిద పద నిద ప మ ప గ గద ప మ ప గారి గరి స నీ స నిద నిస గారి పమగ భీకరుండౌ మాయెహోవా పీఠమెదుటన్ గూడరే భీకరుండౌ మాయెహోవా పీఠమెదుటన్ గూడరే ఏకమై సాష్టాంగ పడి సర్వేశ్వరుని కొనియాడరే భీకరుండౌ మాయెహోవా పీఠమెదుటన్ గూడరే. ఇది కళ్యాణి రాగంలో ఉందా? కళ్యాణి రాగం అని కంటే పైన రాస్తాం అన్ని అంటే ప్రతి మధ్యమ రాగం మా ప్రతి మధ్యమం చతుశ్రుతి రిషభం అంతరగాంధారం ప్రతి మధ్యమం పంచమం చతుశ్రుతి దేవత్వం కాకలిషం రాస్తాం. కనుక ఈ రాగాలు ఈ నోట్స్ డిఫరెన్స్ ఏంటి? బృందగారిని కాకల నిషాదం అనేసాను కైశిక నిషాదం అన్నాను. ఏం అర్థం కాదు మీకు. అది ఎలా వస్తుంది అంటే సాధన మీద వస్తుంది అంతే. ఈ సాధనకి మేము స్వర ప్యాటర్న్స్ అంటారు. ఆ స్వర ప్యాటర్న్స్ ఫాలో అయితేనే అవి ఎలా శ్రద్ధగా పాడితేనే ఈ శుద్ధ రిషభం ఏంటి, ఈ చతుశ్రుతి రిషభం ఎలా పాడాలి, ఈ సాధారణ గాంధారం ఎలా పాడాలి, అంతర గాంధారం ఎలా పాడాలన్నది తెలుస్తుంది. అంచేత మేము మొట్టమొదట కొన్ని అనిపిస్తాం వీళ్ళతో కొన్ని గీతాలు. ఆ రీ రావాలంటే శుద్ధ రిషభం అలవాటు అవ్వాలంటే మా పద సరే గీతాలకి అర్థం రీ సాప కవిత పాడు రీ మా పద మాప తాప మగరే అది శుద్ధ రిషభం సరే మగరే సరి గరి సే మ పద పాప తాప మగరే మా పద సరి రే సా దా ప మా ప రే మా పద మా ప దా ప మగరి సా సారీ
మా గరి సరి గరి సా శ్రీ మా పద మా ప నా ప మా గరి సా శ్రీ ప్రభు వర పారమాత్ముడ కరుణ నీలయ మారియా సూత వందనములు పరమపితా అందరి నీల దయ చూపుమా. ఇది మాయామాళ గోళ రాగం. మా పద సరి సుదృశ్యం రీ సదా రే మా పద మా పాప మగ రే సరి మగ రే సరి గ రే సా. ఇవి గీతాలు. ఒక పక్కన కీర్తనలు నేర్పుతూ ఒక పక్కన గీతాలు ఇలాగా ఇవన్నీ నేను రాసినవి నేర్పుతూ ఉంటాం. అలాగే కొన్ని రాగాల్లో ఈ స్వరస్థానాలు అలా ప్రాక్టీస్ చేయడం ద్వారా మీకు అర్థమైపోతుంది. ఓకే ఇది మరి సుదృశ్యం పాడిన అలా పాడతారు అది రాదు అది తెలియదు ఈ ప్యాటర్న్స్. ఇప్పుడు శంకరాభరణం మేడం మన పిల్లలు సని సాధని సాని దప మగ మా పాప మగ రే సస ప మగ మరే గ సస సాని సని సరి సాని దని సాని దప సా సా సాని దప మగ పాప మగ రే స రే సా సని ని ప ద ద ప ప ప గ మ మ రే గ సరి గ మ ప ద ని సా రే సాని ద ప మగ రే స మా వందన మోలే ఇదిగో ప్రభువా వరదీవనలనియ దీనులమని తలంచి సం మదలను ఎంతగానో సగిన శ్రీయే సుమీకు వందనమే వందనమే శ్రీయేసుకు. బ్రత్ తీసుకుని ఆకుండా పడాలి. ఇది శంకరాభరణంలో ఉంది. సో శంకరాభరణం కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి అంటే ఈ కీర్తన పాడుకోవాలి బాగా. ఏమండి ఇలాగా ఆనంద్ గారి పాడు సరి గరి సమగరి సమగరి స కళ్యాణి రావాలి అంటే కళ్యాణిలో ప్రతిమధ్యమం బాగా రావాలి అంటే ఈ కీర్తన ఈ గీతం పాడుకోవాలి. సరి అంటే ఒక్కొక్క స్వరం మీకు రావడం కోసం ఒక్కొక్క గీతం నేర్పుతాం. అప్పుడు మొత్తం 12 స్వరాలు ఇక్కడ కడతాం. అన్ని పలుకుతాయి అన్ని ఓపెన్ అవుతాయి. సర్వసాధారణంగా మీరు శంకరాభరణంలోనే మాట్లాడుకుంటూ ఉంటాం మనం. మన చేత శంకరాభరణం మన పాటల ఆంధ్రకేశ్వర కీర్తనలు అన్ని శంకరాభరణంలో తెచ్చేస్తూ ఉంటారు. డాక్టర్ గారు నమస్తే. ఎందుకంటే శంకరాభరణం పాడదు. మిగతా ఈ శుద్ధ ఋషభం శుద్ధ దైవతం కైశిక నిషాదం ఇలాంటి స్వరాలు పలకవు. అంచేత వాటిని అన్ని వాటిని కూడా పలికిస్తూ ఒక కీర్తన నేర్పుతాం. పాడండి.
మా రెండు ఉన్నాయన్నా, శుద్ధ మధ్యము ప్రతి శుద్ధ మధ్యము శంకరాభరణం వచ్చేసింది. ప్రతి మధ్యము రావాలంటే ఇది పాడుకోవాలి. వెరీ గుడ్ అండి. అదే సో కళ్యాణిలో ప్రతి మధ్యం రావడం కోసం ఈ కీర్తన పాడుతుంది బాగా, అది రావాలి. అలా చనిపోయారండి పాపం. సో ఇట్లాగా ప్రతి నోటికి ఒక కీర్తన ఉందండి. స్టీవెన్ గారు ఒక గీతం ఉంది, గీతం రచించాము. అవి సీరియస్ గా మనసు పెట్టి నేర్చుకుంటేనే వస్తాయి. ఏదో కాలక్షేపం చేద్దాం అంటే రావు, సరదాగా విందాం అంటే అసలు రావు. కనుక నిజంగా కృషి చేసి పాడగలం అంటేనే కూర్చోవాలి ఇక్కడ. పెద్దలు ఉన్నారు అందరూ, పెద్దలందరూ ఎంకరేజ్ చేయడం కోసం వాళ్ళు పాడతారు. ఇప్పుడు మన ఆశీర్వాదం గారు అందరూ కూడా పాడుతున్నారు చక్కగా, కీర్తనలు అన్ని పాడతారు. కానీ యంగ్ జనరేషన్ అందరూ మిగతా తరాలకి స్వరాలతో శుద్ధమైన సంగీతాన్ని అందించడానికి మాత్రం చాలా తృష్ణ కలిగి ఉంది. అంటే నా 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో చెప్తున్నా, జరిగిన నాకు దర్శనం కానీ లేకపోతే ఈ పుస్తకాలు రాయడం, ఈ ఒక్కొక్క కీర్తన ఒక్కొక్క మిట్టు వాళ్ళ మా వాళ్ళని సాక్షులు చెప్తారు. ఇప్పుడు ఇప్పుడు నేను ఈవేళ ఈవేళకి నేర్పాలనుకున్న ఒక గీతం అది పాడగలిగితే 10 మెట్లు ఎక్కిన అంతే. సో అలాగ ఒక్కొక్క రాగా ఇప్పుడు సరిగమ పద ని సనీత పమగమ గరి గస సరి గమ పద పామ గరి నిమ గరి సరి గమ పద ని సనీద పమగమ గరి గస సరి గమ పద పామ గరి నిమ గరి సరం ఆనందమిక
యేసు త్రోవను నడచుటలు సరిగమ పదని సనీద పాపగమ గరిగ సరిగమ పద పామగరే నిమగరి ససు సాని సనిద ఇని మీద సరిద నదద పని పమగరి సరిగమ పదని సనీద పామగమ గరిగ సరిగమ పద పామగరి నిమగరి సాధనగ నిలిచెను. ఒక స్వరానికి ఒక అక్షరం చూసారా? సరిగమ పదని సనీద పామగమ గరిగ సరిగమ పద పామగరి రిమగరి సరదానికి ఆనందమిగ యేసు నీత్రోమను నడచుటలో. అవి పలకాలి అంటే ఒక్కొక్క స్వరం మీద అంత కృషి చేయాలి, సాధన చేయాలి. అది పాడలేదు పాడమ్మా. నగరి సరి సరి కవిత సరి సని పని సరి నిని సరి 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 సని సరి పామగరి సని సరి 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 పని సరి నిని నిసా సగ గ మ ప ప మ గ పాప ప మ గ రి గ మ గ రి సా సా సగా గ గ మ ప ప మ గ పాప ప మ గ రి గ మ గ రి సా స రి రి గ మ ప మ గ రి సా స రి రి గ మ ప మ గ రి సా ప్రభువి నా చరణము మధురము ఎంత ఎంత ఘనత మహిమా అంత కంత ధన్యకరమా ఎంత ఘనత మహిమా అంత కంత ధన్యకరమా ఆనందని ప్రభువే నా చరణము ఆనందని మధురము. వెరీ గుడ్, వెరీ గుడ్. అదే ప్రతి ఏ సాంగ్ తీసుకోండి, ఇనే తీసుకున్నా దాని వెనక ఒక స్వరం ఉంటుంది. ఆ స్వర స్థానాలు తెలిసి పాడగలిగితేనే మీరు పాటగాళ్ళు. ఆ కృషి చేస్తేనే ఇక్కడ కట్టగలుగుతాం. ఇప్పుడు అది పమ పద స
విసరి మగరి మగరి మమ పమ పాప పాప పమ పద సరి మగరి సరి స దరి సరి స ద స స ద ద ద ప పమ పద సా ద ద ద ప పమ పమ గరి స యేసు నీ నామం దే పాప విమోచన గదా ఆది దేవా ఆ ప్రియజన పోషక ఏ నామమే మనసు నవేదమాయే అపవాదిని అంతము చేసి ఆయినలో పాప శాపము బాపిదేయు. వెరీ గుడ్, వెరీ గుడ్. పాప మమ పాప గరి సరి గ మగరి సదాది సరి రి సరి మగరి రి స తక్కిట తక్క దిన. అంటే ఒక గీతం ఒక్కొక్క తాళం ఉంది, అది రూపక తాళం ఆరు అక్షరం, త్రిపిట తాళం ఏడు అక్షరం, ఆది తాళం ఎనిమిది అక్షరం, చతురస్రం నాలుగు అక్షరాలు, తిస్రం మూడు అక్షరాలు. ఇలా మూడు అక్షరాల్లో పాట చేయడం ఏంటి, ఒక రాగంలో మూడు అక్షరాల్లో పాట చేయడం, ఒక రాగం నాలుగు అక్షరాల్లో ఒక నాలుగు అలా చేశారు వాళ్ళు. ఇప్పుడు త్రిపిట తాళం అని నవరోజు రాగంలో చేశారు ఆయన. నీతి పాప గప మగ పాప పమ్మగ రే గాక మగ రే రే సని రే సరి గాక మగ రే రే సని రే సా నీతి గలయే రోవ స్తుతి మీ ఆత్మ పాపించుంది మీ ఆత్మతో సేవించు. అది త్రిపిట తాళం నవరోజు రాగం అని అక్కడ రాసి పడేశారు. ఆ నవరోజు రాగం రాసినప్పుడు మీరు అందా ఆ నవరోజులో పాడాలి కదా, నవరోజు అన్నది తెలియాలి కదా. అంటే జనరేషన్స్ లో అలాగే ఈ పాట ఈ కీర్తన అలా వచ్చేసింది కాబట్టి మనం పాడేస్తాం అది. అలాగా ఆ స్వరం రాసి ఆ స్వరంతో పాడిస్తూ ఆ తాళం ఆ లెక్క ఏంటి, ఎలాగా ఆ లెక్క ఏడు అక్షరాలు అంటే ఏంటి, ఐదు అక్షరాలు అలా చేశారండి. మొత్తం ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో తీసుకుంటే ఒక శాస్త్రంలో ఉంటది. అలాగా పాడేసుకుని అలా వదిలేశారు కానీ ఇప్పుడు దాన్ని అలా ఒక పుక్కులా తీసుకొస్తున్నాను త్వరలో. అంటే స్వరాలతో ఇటు ఇండియన్ స్వరాలు అటు వెస్ట్రన్ స్వరాలు అలా రాస్తుంది. కనుక ఈ సాధన చేసి నేర్చుకోవాలనే తపన దీక్ష ఉంటేనే రండి అంటున్నాను అంటున్నాను. ఇద్దరున్న పాటను చెప్తాను అది నా లెక్క. అంటే ఇది ఇప్పుడు నేను చేసే కృషికి నేను చేస్తున్న తపనకి ఇక్కడ సరదాగా గడపాలన్నది కా కుదరదు అది అది నేను చెప్పేది. ఏదో సరదాగా కాలక్షేపంగా రావడానికి ఉండదు. అంత దీక్షతో చాలా చక్కగా నేర్చుకో అందుకే పాడిస్తున్నాను వాళ్ళందరితో. ఒక కీర్తన ఒక గీతం పాడడం అంటే అది వాళ్ళే సాక్ష్యం చెప్తారు. ఇప్పటికీ 5% నేర్చుకున్నారట, 78 క్లాసెస్ లో 5% నేర్చుకున్నారు. ఏమండి ఎంతనా ఆనంద్ గారు అలా చెప్తారు కవిత. అసలు మీరు రాకపోతే ఈవేళ కొత్త కొత్త గీతం వాళ్ళకి రెడీగా ఉంది, అది పాడలేరు అది. శుభపంత్ వర అంటే 70-80 క్లాసుకి ఆ గీతం తీసుకొచ్చాను. అప్పటి వరకు అలా ఉంటుంది ఆ రాగం, గొంతు తిరగడం అన్నది. సరిగమ్మ ప్రతి మధ్యము ఆనంద్ గారి కవిత పదని సానిద
చేశారా అవన్న ప్రార్థన చేశారా ఫ్రేజ్ బై ఫ్రేజ్ పాడితేనే కానీ ఆ కీర్తన పాడలేదు ఆ గీతం పాడలేదు అందుకే ఫ్రేజ్ బై ఫ్రేజ్ చెప్తాను క్రొమాటిక్ నోట్స్ ఉంటుంది కనుక అదండి ఆ కనుక 12 స్వరాలు షడ్జమం సుదర్శభం చతుర్ ఇలా వరుసగా చెప్పేయాలి ముందు అవి నోటుకు వచ్చేలా ఎన్ని రీలు రెండు రీలు సుదర్శభం చతుర్శృతిశభం గాంధారం సాధారణ గాంధారం అంతర్గాంధారం మధ్యమం శుద్ధ మధ్యమం ప్రతి మధ్యమం పా మీకు ఈ ఫ్రీక్వెన్సీస్ కానీ తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు అసలు పా అన్నది ఎలా పుట్టింది పంచమం వెస్టర్న్ నోట్స్ లో కూడా ఫిఫ్త్ నోట్ అంటారు ఆరిజిన్ ఆఫ్ ఫిఫ్త్ నోట్ కానీ ఆరిజిన్ ఆఫ్ మ్యూజిక్ అన్నప్పుడు మీకు అదృష్టవంతులు ఎంత అంటే మా టైంలో అది లేదు చాలా చావు అయిపోయింది అది పుస్తకాలు చదివింది చదివేది ఇప్పుడు గూగుల్కి వెళ్ళి మీరు అలా కొడితే చాలా అంత మ్యాటర్ వస్తుంది ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ మ్యూజికల్ నోట్స్ అని కొట్టండి గూగుల్కి వెళ్ళి మీరు ఆశ్చర్యపోతారు ఆ మ్యాథమెటిక్స్ మీరు మ్యాథమెటిక్స్ టీచర్స్ ఉంటే ఆరిజిన్ ఆఫ్ మ్యూజికల్ నోట్స్ ఫ్రీక్వెన్సీస్ ఎలాగా అన్నది నేను కూడా ఇప్పుడు ఇండియన్ మెలడీ నేషనల్ హార్మోనీ బుక్ రాశాను ఇప్పుడు దాంట్లో ఇచ్చాను అవన్నీ ఫ్రీక్వెన్సీస్ ఇప్పుడు మీకు ఇప్పుడు అక్కడ పీపీటీలో చూపిస్తాను అంటే పర్టికులర్ నోట్ మీరు ఆ ఫ్రీక్వెన్సీకి రాకపోతే మేము మాకు రికార్డ్ చేసినప్పుడు వేవ్ లెంగ్త్ గా మారుతుంది ఇప్పుడు అన్నారనుకోండి ఆ సరిగరిసా అన్నప్పుడు మేము రికార్డ్ చేస్తే అది వేవ్ లెంగ్త్ లోకి వస్తుంది ఆ ఫ్రీక్వెన్సీ మీకు లేకపోతే మీరు సింగర్ గా పనిచేయాలి పక్క వెళ్ళమంటాం ఎందుకంటే వేవ్ లెంగ్త్ చూపిస్తుంది అక్కడ ఆ నోట్స్ ఆ ఫ్రీక్వెన్సీ చేరకపోతే కనుక ఓ పాడు అయ్యో సరిగమ పదని సనీదా ప మగమ గరిగ సరిగమ పద మగరి రిమగరి సా అని అన్నాం సాకు ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది రీకు ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది ఈ ఫ్రీక్వెన్సీ లెంగ్త్ మీరు చేరకపోతే అక్కడ పాడడానికి పనిచేయరు వేవ్ లెంగ్త్ చూపిస్తుంటుంది అక్కడ రికార్డింగ్ అంత ప్రాముఖ్యత ఉంటుంది వాయిస్ వాయిస్ కల్చర్ అది రాకపోతే ఇప్పుడు ఇంకొక ఎక్సర్సైజ్ చెప్తే చేయించాను సగపని మదసీ కార్డిటిక్ ప్రోగ్రెషన్స్ ఈ ఫ్రీక్వెన్సీస్ లో పాడిస్తాం అది చేరకపోతే చేరాలి చేరకపోతే అవ్వదు అది పాడారు వీళ్ళు స్టార్టింగ్ కనుక మరి మీకు స్టార్ట్ చేస్తే మళ్ళీ ఇవన్నీ నేర్పాలి కనుక ఒకరోజు మరి వీళ్ళకి రివిజన్ లాగా కూడా ఉంటుంది ఏమంటారండి ఇప్పుడు కవిత మీరు అంటే మళ్ళీ ఒకసారి రివైజ్ చేయడం మంచిదే ఎలా అంటే ఇప్పుడు మేము పాడేసాం నేర్చుకుని ఇప్పుడు అర్థం అవుతుంది సార్ ఇంకా మీరు చెప్తుంది స్టార్టింగ్ లో సార్ ఇంకో పాయింట్ సార్ మనం ఎటు మనం 10:30 అవుతుంది సార్ మనం రీచ్ అయ్యేటప్పుడు ప్రతిసారి 10:40 అలా అవుతుంది కదా సార్ మనం ఇప్పుడు 8:40 8:45 అవుతున్నాం సార్ అంటే 10-15 అందుకని ఇప్పుడు కొత్తగా వస్తున్న వాళ్ళకి సార్ మరలా ఇంకొక సెషన్ అంటే మీకు ఇబ్బంది అవుతుంది సార్ టైమింగ్ మీకు షెడ్యూల్ కుదరదు సార్ అందుకని మనం 8:30 షార్ప్ స్టార్ట్ చేసి 9:15 వరకు అంటే హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్ ఈ కొత్త వాళ్ళ కోసం మీరు టీచింగ్ తో పాటు పాతవి మేము మా ద్వారా మీరు ఇచ్చేస్తే సార్ అప్పుడు వాళ్ళకి కూడా రోజు రోజు కొంత అవుతుంది సార్ అంటే మీకు మార్నింగ్ పిల్లలు చూసుకుని మళ్ళీ ఇప్పుడు రెండు చూసుకోవాలంటే మీకు కొంచెం ఇబ్బంది అవుతుంది సార్ అదే అదే అంటే అదే ఆలోచించి ప్లాన్ చేస్తే ఎందుకంటే ఇంట్రడక్షన్ అర్థం కాకపోతే మీకు సంగీతం అర్థం కాదండి నేను వాళ్ళతో టెక్నికల్ గా మాట్లాడుతున్నాను ఇక్కడ అమ్మో సుదర్శము పాడండి ఇక్కడ సాధారణ గాంధారం పాడండి అంటున్నాను ఎళ్ళే కొలిది అలాగ అనేస్తాం వెళ్ళే కొలిది సో సడన్ గా వచ్చిన వాళ్ళకి సుదర్శభం ఏంటి సాధారణ గాంధారం ఏంటి మధ్యమం ఏంటి అంటారు
ఇప్పుడు కొన్ని స్వరాలు వీళ్ళకి నలిగిపోయాయి కాబట్టి పాడుతున్నారండి. తనకే కష్టపడుతున్నారు, నేను మళ్ళీ కరెక్ట్ చేయడు మళ్ళీ చేయడు అన్ని చేస్తాం, అలాగే వెళ్తున్నాం నెమ్మదిగా. కొత్త వాళ్ళు ఎగ్జాక్ట్ గా 8:30 కల్లా రాగలిగితే హాఫ్ అన్ అవర్ వాళ్ళకి బ్రష్ అప్ కోర్స్ చేయొచ్చండి. అదే మరి అదే టైం, అదే అంటున్నాను దీక్ష ఉండాలి కృషి. ఎగ్జాక్ట్ 8:30 లాగిన్ అయినా అది 5 మినిట్స్ మీది కనెక్ట్ అవ్వట్లేదు, ఆల్మోస్ట్ 8:35 కి అట్లా కనెక్ట్ అవుతుంది. అప్పుడు నేను అమ్మ పావుకి 8:30 నేను ఆన్ చేస్తాను. ఓకే ఓకే, 8:15 నుండి రమ్మంటారా అంటే స్టార్ట్ అవుతుంది అంటారా? అంటే మీకు లాగిన్ టైం ఎక్కువ అవుతుంది అంటే 8:15 కూడా లాగిన్ చేస్తాను, నాకేం ప్రాబ్లం లేదు. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి అక్కడ, అది కూడా ఆలోచించే మేము 8:30 పెట్టాం. అంటే పిల్లలకి భోజనాలు పెట్టడం, వండడం, పాత్ర తినిపించడాలి, ఈ అంతా ఉంటుంది అందరికి. ఒక 5 ముందే నేను లాగిన్ అవుతాను, 8:25 కి లాగిన్ అవుతాను పోనీ. 8:20 నేను స్టార్ట్ చేస్తాను, మీ 8:20 to 8:30 మధ్యలో మీరు లాగిన్ అయిపోండి కొత్త వాళ్ళంతా. ఏం లేదండి, రాగ ప్రక్రియ ఒకటి, తాళ ప్రక్రియ ముందు తెలుసుకుంటే అదే అదే టెక్నికల్ గా అక్కడ నుండి అన్ని అర్థం అవుతుంటాయి. అక్కడ నుండి ఎక్సర్సైజ్ చేయించడమే, అంటే పాడాలి కదా. నేను ఏదో ఇప్పుడు శుద్ధ దర్శకం శుద్ధ గాంధారం అనేశాను, సాధారణ గాంధారం అని, అది పాడించాలి. అది 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 రావాలి మీకు, ఇక్కడ పలకాలి, 12 శృతులు పలకాలి. ఆ 12 శృతులు పలకడం కోసం ఒక కీర్తన, కీర్తనలు అంటే నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నా అలా మనకి మీకు తెలిసిందని చెప్పి. అసలు శాస్త్రం అంటే నా నేను చేసింది పాడాలి. మీరు ఇది ఇప్పుడు పాడించాను కదా గీతాలు, అవి అవి పాడాలి బాగా, అవి పాడితేనే అది. కనుక మీరు ఒక టైం పెట్టుకుని, ఎందుకంటే అందరు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కదండి, అది ఆలోచించే 8:30 పెట్టాను. మార్నింగ్ పిల్లలకి 8 గంటలకు పెడతారని, 8 పిల్లలకి 10:00 మార్నింగ్, 10:00 అంటే హలో 10 to 11 వాళ్ళకి మార్నింగ్ టైం అయితే ఎలా ఉంటుంది? మార్నింగ్ టైం పిల్లలకి స్వరాలు నేర్పడమే తప్ప ఈ సబ్జెక్ట్ చెప్పట్లేదు నేను. అంటే వాళ్ళకి ముందు అండి, వాళ్ళకి ముందు హాఫ్ అన్ అవర్ అది బాగోదా? అంటే ఫ్యామిలీ మ్యాటర్స్ ఉంటాయి, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అనుకున్నాం కదా, అవి నిజమే మీరు అన్నట్టు. ఆ టైంలో అందరు ముగించుకుని వచ్చేసరికి ఇలా అవుతుంది రెగ్యులర్ గా. ఇక్కడ మధ్యలో భోజనం చేయడం, స్నానం చేయడం ఇవన్నీ ఉంటాయి కదా, ఆ టైం అనమాట. బయట వచ్చినప్పుడు మార్నింగ్ ఆఫ్టర్ 11 కానీ బిఫోర్ 9 కానీ 10 కానీ అట్లా అవుతారు. అదొక ఆలోచన. ఇప్పుడు నేను ఇదే పనిలో ఉన్నాను కదండి, నాకు అకాడమిక్ వర్క్ నాకు చాలా ఉంటది, అకాడమిక్ వర్క్, పిహెచ్డి కరెక్షన్స్ అన్ని ఉంటాయి మా పిల్లల వెనక. నాకు నేను కంప్లీట్ గా మ్యూజిక్ మీద కూర్చోలేను. మార్నింగ్ 10 to 11 నేను పిల్లలకు, పిల్లలు ఆ జనరేషన్ కి ఎలాగన్నా చెప్పాలనే తపనతో ఆ 1 అవర్ వీల్ చేసుకున్నాం. ఇప్పుడు దాదాపు 2 అవర్స్ కూర్చుంటున్నాం, ఒక్కోసారి అలా వెళ్ళిపోతుంది టైం. ఎందుకంటే 8:30 ఈ టైం కొంత స్పెండ్ చేయగలుగుతాం. మళ్ళీ తర్వాత ఇప్పుడు యూకే, ఇప్పుడు ఆస్ట్రేలియా వాళ్ళు అడుగుతున్నా, ఇప్పుడు కవిత కూడా ఎవరన్నా కావాలంటే మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ టైమింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు యూకే అయితే సాటర్డే చెప్తున్నాను 4:30 అదో 2 అవర్స్ చెప్తా. యూకే కమ్యూనిటీ, క్రిస్టియన్ కమ్యూనిటీ కనుక నా ఈ టైంని మీరు వినియోగం చేసుకుంటే చేసుకోవాలి అంతే. నేను అంతకంటే స్ట్రిక్ట్ గా అదే స్ట్రిక్ట్. అదే అంకిల్ ఆనంద్ గారు అన్నట్లు, ఆనంద్ గారు అన్నట్లు 8:30 షార్ప్ కొత్త వాళ్ళం వచ్చేస్తే మీరు 9:00 9:15 వరకు ఎక్సర్సైజ్ చేస్తే మాతో కొంచెం వాళ్ళు వాళ్ళతో ఏమన్నా మేము ఫాలో అవ్వగలమేమో. మీరు నేను శాలిం గారు మీరు ఇలా 8:30 కన్నా ఇద్దరం కనబడతా ఉంటాం ఎప్పుడు, ఎప్పుడైనా టెస్ట్ చేసుకోండి. మేము షార్ప్ 8:30 వచ్చేస్తాం అంటున్నాం. ఇప్పటి వరకు 8:30 మేము ఇద్దరం అలా ఉంటాం, అక్కడ ఉన్నాం, ఇంక మేము కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం, అందరు జాయిన్ అవుతూ ఉంటారు, అలాగ ఒక వచ్చిన వాళ్ళ చేత ఒక పాట పాడిస్తూ ఉంటాను. అది అలాగ అలాగ అయ్యి ఒకసారి ఆయనే ఒక టైం పెట్టేశాడు, ఆయన 9 దాటిన తర్వాత ఎవరన్నా వస్తే అలా చేయమని చెప్పేశాడు.
కనుక మేము మేము ఉన్నామండి అక్కడ ఎనిమిదిన్నరకి, మీరు రాగలరా లేదా అని చూసుకుని రండి అంతే. నా పాయింట్ అది కాదంకి అర్థమైంది. కొత్త వాళ్ళకి 8:30 to 9:15 వరకు నేను చెప్తాను. ఈ లోపు పాత వాళ్ళు జాయిన్ అయినా వింటారు, అది రివైవ్ చేసుకున్నట్టు ఉంటుంది. ఇప్పుడు మీ పాయింట్ అర్థమైంది నాకు, కానీ రావాలన్నాను. నా పాయింట్ ఇక్కడ ఏంటంటే రావాలి 8:30 కరెక్ట్ గా. మేము 8:15 నుండే క్లిక్ చేస్తున్నాం అంకుల్. యాక్చువల్లీ నిన్న ఆల్రెడీ అంకుల్ వాక్యం కూడా స్టార్ట్ చేసినట్టు. ఏమవుతుందంటే ఇక్కడ శాలేమ్ గారు చాలా బిజీ, ఆయన ఆల్మోస్ట్ 8 వరకు మాట్లాడుతూనే ఉంటారు ప్రసంగాలు. ఆయన నాకన్నా రెస్ట్ ఉంది కదా అనిపేది. అదే నిన్నాక చెప్పారు అది అయినా అంత ముందు మళ్ళీ చిన్నపిల్లలది అది ఇది మళ్ళీ ఏదో ఇంట్లో ఫంక్షన్ అంటారు ఆ ఫంక్షన్ ఇవన్న ఇలాగా. ఇప్పుడు సావకుల్ని అంతే కదా మళ్ళీ అది చేసి ఆయన దాంట్లోనే ఎంటర్ అవుతాను నేను. కనుక ఆయన మళ్ళీ ఆ ప్రసంగాలు చేసి వెంటనే వచ్చి కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ కొద్ది ఏదో తిని ఏమి అది అప్పుడు కరెక్ట్ గా 8:30 కరెక్ట్ గా సరిపోతుంది ఆయనకి. 8:30 ఆయన అలా ఓపెన్ చేస్తాను, నేను రెడీగా ఉంటాను ఇక్కడ. మా వల్ల పాత వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు అనేది మా పాయింట్. పాత వాళ్ళకి కూడా ఇంకా చాలా అర్థం అవ్వలేదమ్మా వాళ్ళు, మాకు ఇబ్బంది లేదు సార్ రివిజన్. ఇంకా పాత వాళ్ళు కూడా ఇంకా ఇంకా బాగా ఇదవల కనుక రివిజన్ అవసరం వాళ్ళకి కూడా. వాళ్ళకి అవసరం అంటే వాళ్ళు ఎవరన్నా వచ్చినా వాళ్ళతో మీకు పాఠం చెప్పిస్తాను, అంటే పాటిస్తా ఉంటున్నాను చూసారు ఇప్పుడు. రాగు అని చెప్పి వాళ్ళని పాడమంటాం వాళ్ళకి అది ఇదవుతుంటుంది. వినే వాళ్ళందరూ అలా పాడుతూ ఉంటారు, నేర్చుకున్న వాళ్ళు పాడుతూ ఉంటారు. సరే కళ్యాణి రాగంలో ఇది పాడండి అంటాం అనుకోండి, ఆనంద్ గారు పాడండి అంటే ఆ పాడుతూ ఉంటారు. ఆ తప్పు పాడితే మళ్ళీ నేను కరెక్ట్ చేస్తే నేను పాడుతూ ఉంటాను, పాడి కరెక్ట్ ఇలా మీరు గ్రాస్ప్ చేయొచ్చు. కనుక ఈ 12 స్వరాలని ఒకదాని తర్వాత ఒకటి మీకు ఇక్కడ క్లీన్ గా కొన్ని స్వరాలు ఓపెన్ అయి ఉంటాయి, నో డౌట్. అవి మామూలుగా రెగ్యులర్ గా మనం మాట్లాడుతూ ఉంటాం కాబట్టి అవి ఓపెన్ అయి ఉంటాయి. కొన్ని స్వరాలు ఓపెన్ అవ్వవు ఎందుకంటే వాటిని టచ్ చేయరు మీరు. ఈ శుద్ధ ఋషభము అదే అంటే ఆయన చెప్తాను శుద్ధ ఋషభం పాడటం చాలా కష్టం, వాళ్ళకి ఇంకా రాలేదు అది. ఇప్పుడు ఇంకా సరే గ మ ప ద ని స ని ద ప మ గ రే సరే పాడే శుద్ధ ఋషభం పాటం అన్నది రాదు. ఋషభం అంటే ఎద్దు అని అర్థం, ఎద్దు నుండి వచ్చింది అది రీ రే అంటది కదా అది ఆక్స్. ఒక్కొక్క పక్షి ఒక్కొక్క ఒక దాని నుండి సౌండ్స్ తీసుకున్నారు వాళ్ళు. ఈ రీ అన్నది పాడడం ఆ రాగంలో పెళ్లితేనే కాని ఆ ఋషభం రాదు. మా పద సరే రే మా పద మాప మగరే సరే మగరే సరే గరే. కనుక ఒక్కొక్క స్వరం జాగ్రత్తగా పట్టుకుని ప్రాక్టీస్ చేస్తేనే తప్ప మైండ్ పెడితేనే గడప పలకం అదండి. కనుక మీరు 8:30 అది అనౌన్స్ చేద్దామండి గ్రూప్ లో పెట్టి. శాలిమ్ గారు సార్ చెప్పండి 8:30 to 9:15 వరకు కొత్త వాళ్ళు అందరు జాయిన్ అయితే ఏమండి వాళ్ళకి ఇంట్రడక్షన్ అంతా చెప్తాం. సరే సార్ నేను ఇక కొత్త వాళ్ళ కోసం 8:20 లాగిన్ అవుతానండి, 8:20 లాగిన్ అవుతాను వాళ్ళకి. ఒకవేళ మీరు మాత్రం 8:30 రండి, ఆ 10 మినిట్స్ లో వాళ్ళకి నేను బేసిక్స్ చెప్తుంటాను. త్రీలో నేను క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్ లో చెన్నై నుండి వచ్చేవాడిని, మెడ్రాస్ నుండి వచ్చి ప్రతి సాటర్డే కొంతకాలం. శాలిమ్ 5 బ్రాంచ్లు ఇక్కడ వైజాగ్ లో, సిరిపురం, గోపాలపట్నం, గాజువాక, స్టీల్ ప్లాంట్,
గోపాల్ పాడ ఇలాగ ఆయన కారు వేసుకుని నా కూడా ఆయన కూడా 300 స్టూడెంట్స్ అప్పుడు. ఇంకోటి ఏంటంటే అప్పుడు ఫీజు పెట్టాం, ఇప్పుడు అందరు ఫ్రీగా చెప్తున్నారు. మళ్ళీ నాకు సంబంధం లేదు, ఆయనే ఆ పుస్తకం పట్టుకుని నెల చేసరికి పిల్లల దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆ పిల్లల పేరెంట్స్ దగ్గర ఫీజు కలెక్ట్ చేసి అలాగా ఆయన నిజంగా చాలా వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు హిమ్. కానీ మేమిద్దరం ఒకటే, అదేంటంటే దేవుడి చిన్న భారం అంతే, రెస్పాన్సిబిలిటీ. నాకు కోపం వచ్చినా సరే ఇలా మహర్షి గారు అట్లా ఎక్కడికక్కడ ఒక స్పిరిచువల్ గైడ్ లా ఏదన్నా ఉన్నా అలాగా అలాగా అంటి పెట్టుకుని ఉంటాను. ఆంధ్రప్రదేశ్ నేను రాసిన పుస్తకాన్ని టైప్ చేసి మీకు పంపుతా ఉంటది, వస్తుంది ఆ బుక్. అలాగా నైట్ 1 o'clock వరకు వర్క్ చేసేవాడు అంటే ఆ బుక్ ని తీసుకొచ్చాను. అది అది కూడా ఒక పెద్ద టెస్టిమనీ. అది నా మా టెస్టిమనీలు వింటే ఇంకా అసలు కనుక అది విషయం. కనుక ఆయన చూసారా ఎటువంటి ఇది 8 వరకు ఆయన మళ్ళీ వర్తమానం అందించి మళ్ళీ 8:20 ఆయన రెడీ అయిపోవడం అంటే మళ్ళీ అక్కడ కూడా నాకు రెస్ట్. రండి నేను వచ్చేస్తాలేండి, నేను కూడా ట్రై చేస్తాను రావడం. అదే ఇది అయిన తర్వాత మా కొన్ని వర్క్స్ ఉంటాయి చూసుకుంటూ ఉంటాను పగలు అంతా సిస్టమే కాబట్టి గొడవ లేదు. అలాగే ఇప్పుడు పాట పాడి కీర్తనం అంటే ఇక టైం ఉంది కొంతసేపు, ఒక 10 నిమిషాలు ఇక్కడ నేర్చుకున్నవన్నీ సగరి మగ పాప గ మరి సగరి మగ పాప గ మరి సగ మగని సరి గారి సగరి సగరి మగ పాప గ మరి సగరి మగ ప మగ మరి సగరి మగ ప మగ మరి పగ మ పని సరి కారి సదా పగరి సగరి మగ ప మగ పని ద సని ద పని రే గారి సని ద ప మ గరి సరి గ మ ప మ గ పామ గరి సని హృదయమీ ప్రభు ఆలయం తల పులే ప్రభు కంకితం ఏద ఏదకు ప్రభు ప్రీస్తునాదము సువేదము అభయము కలుగు శుభములు పురియు జగతికే ప్రభు ఆశ్రయం జనములకు శోభితం యుగ యుగములకు కరుణ కాలము పరము చేచెడి మోక్ష మార్గము నిరతము నిలుచు పరమున ప్రభు సగరి మగ ప మగ మరి పగ మ పని సరి గరి సదా పగరి సగరి మగ ప మగ అంటే ఒక్కొక్క కీర్తనలో ఒక్కొక్క నడక ఉంటుందండి. సగరి తిప్పుతాడు సగరి మగ ప మగ మరి సో ఒక్కొక్క రాగం ఒక్కొక్క గీతం ఒక్కొక్క తాళంలో నేర్పుతాం.
ఇది వాడండి డాక్టర్ గారు. ఏ మనిషం జీవితము జీవనలన్నీ కురిసిన వేద పాల్ గారు వెళ్ళిపోయారు పాపం. ఎవరో చనిపోయారట. ఏమని చెప్పను నా జీవితము. వీళ్ళు పడతారా ఆనంద్ గారు కురిసిన వేమని చెప్పను నా జీవితమున కురిసిన వేళ. ఏమని చెప్పను నా జీవితమున దీవెనలన్నీ కురిసిన వేళ. నా బ్రతుకును తన పాటగా మార్చి నా బ్రతుకును తన పాటగా మార్చిన ఆయన సన్నిధి చేర్చిన వేళ. ఏమని చెప్పను నా జీవితమున దీవెనలన్నీ కురిసిన వేళ. సంగీతమునే ధ్యేయము చేసి సంగీతమునే ధ్యేయము చేసి ఆ ధ్యేయములో ధ్యానము చూపి ఆ ధ్యేయములో ధ్యానము చూపి తన సాధనముగా మలిచిన వేళ. ఏమని చెప్పను నా జీవితమున దీవెనలన్నీ కురిసిన వేళ. స్వరములతోనే గానము చేసి స్వరములతోనే గానము చేసి స్వరములని శృతి చేసిన ప్రభుని స్వరములని శృతి చేసిన ప్రభుని ఘనపరచేనను పిలిచిన వేళ. ఏమని చెప్పను నా జీవితమున దీవెనలన్నీ కురిసిన వేళ. ఏమని చెప్పను నా జీవితమున వేళ. వండర్ఫుల్ అండ్ వండర్ఫుల్. అది ఈ పా ఇది ఎందుకు పాటించానంటే కీర్తన మీ గాయకులు అనుకున్న వాళ్ళందరూ పాడాలి. అది మన 50 క్లాసులు అయిన సందర్భంగా ఆనంద్ గారే పాడారు. ఒక పాట పాడారు, పాట రాశారు నా మీద. అప్పుడు రాసింది ఇది, నేను పాడాను ఇది. వినండి మళ్ళీ డాక్టర్ గారి కోసం. ఏమని చెప్పను నా జీవితమున దీవెనలన్నీ కురిసిన వేళ. ఏమని చెప్పను నా జీవితమున దీవెనలన్నీ కురిసిన వేళ. నా జీవితము పాటగా మార్చిన నా జీవితమును పాటగా మార్చిన ఆయన సన్నిధి చేర్చిన వేళమని చెప్పను నా జీవితమున దీవెనలన్నీ కురిసిన వేళ. సంగీతమునే ధ్యేయము చేసే
ఆజేయములో జ్ఞానము చూపి ఆజేయములో జ్ఞానము చూపి తన సాధన మగ మలచిన వేద ఏ మని చెప్పను నా జీవితం దేవినల కురిసిన వేద స్వరములతోనే జనము చేసే స్వరములతోనే గానము చేసే స్వరములనే శృతి చేసిన ప్రభుని స్వరములనే శృతి చేసిన ప్రభుని ఘనపరచిన నన్ను పిలిచిన వేద ఏమని చెప్పు నా జీవితమున్న దీవెనల కురిసిన వేద ఏమని చెప్పు నా జీవితమున్న దీవెనల కురిసిన వేద జీవితమును పాటగా మార్చిన నా జీవితమును పాటగా మార్చిన ఆయన సన్నిధి చేర్చిన వేద ఏమని చెప్పను నా జీవితమున దీవెనల అంతే కదా. అందుకని అప్పుడు ఈ పాట మనందరికీ స్వరంతో నేర్పడం జరిగింది కనుక ఇవ్వండి సంగతి. అంటే కీర్తనలు గీతాలు నేర్చుకోవడం ద్వారా మనం దేవుని స్తుతిస్తూ సంగీతాన్ని నేర్చుకుంటాం పక్కాగా పగడ్బందిగా. కనుక మన టైం ఫిక్స్ అయింది కాబట్టి 8:30 నుండి ఇక్కడ ఉంటాం. కొత్తగా శాంతి నువ్వు కూడా అందరు రండి. అంటే పుష్ప వీలు చేసుకుని రండి. చేసుకుంటే మళ్ళీ అన్ని ఒక్కొక్క గీతాన్ని వీళ్ళకి రివైజ్ అయినట్టు ఉంటుంది, మీరు నేర్చుకున్నట్టు ఉంటుంది. నేను అనౌన్స్మెంట్ చేస్తానండి అందరికి, కొత్త వాళ్ళందరికి. కొత్త బ్యాచ్ అంటాను దీని, కొత్త బ్యాచ్. ఎందుకంటే చాలా మంది పాపం ఎలాగ మాకు అర్థం కావడం లేదా ఇలా అంట. న్యూ బ్యాచ్ స్టార్ట్ అయింది 8:20 to 9 అంటా ఉంది. అంతే ఏమండి మేము పాత వాళ్ళు కరెక్ట్ గా 9:20 రావడం మొదలు పెట్టకండి. మీ మామూలుగా మీరు జాయిన్ అయిపోండి అంతే, వాళ్ళతో పాటు మీరు జాయిన్ అయిపోండి. మళ్ళీ అలా కాకుండా, ఎందుకంటే కొంతమంది ఎలాగూ ఈ ఎగ్జామినేషన్ సేవ జరుగుతున్నాయి కదా, ఇప్పుడు అమృత కూడా పాపం ఒక 1 week రాదండి. అందుకే మనం ఈలోపు నేర్పడం బెటర్ పిల్లలు అందరూ మళ్ళీ చేరేలో. కనుక జ్ఞాపకం పెట్టుకోండి, జ్యోతి స్వప్న అందరు లిల్లీ ఎక్కడ నాగలక్ష్మి గారు. నాగలక్ష్మి 8:20 అంటే నేను 8:15 కే లాగిన్ అవుతాను. రండి పాడాలి అందరు, అందరితో పాడేస్తాను. మళ్ళీ ఏరియా గారు ఇప్పుడు అర్థం అవుతుంది, జాగ్రత్తగా రండి. పిల్లల్ని ఉదయం కూర్చోబెట్టిన పెద్దలు అలాగేనండి. పిల్లలకి ఇంత సబ్జెక్ట్ చెప్పడం లేదు, వాళ్ళ కొరిక స్వరాల్లోకి వెళ్ళి నెమ్మదిగా వాళ్ళకి వాళ్ళు వెంటనే అర్థం కావు ఇవన్నీ టెక్నికాలిటీస్. సాధారణ గ్రంథారు అంతర్ గ్రంథారు ఇవన్నీ మళ్ళీ వాళ్ళకి అర్థం. అందుచేతనే వాళ్ళని ఆ ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి ఎలా పాడగలుగుతారో అలా నేర్పుతున్నది. సార్ క్లోజింగ్ ప్రేయర్ ఎవరు చేస్తామండి? ఎవరున్నారు మన కొత్త వాళ్ళు? జ్యోతి చేయమని ప్రేయర్. జ్యోతి గారు ప్రేయర్ చేయండి అమ్మా.
మైక్ ఆన్ చేసుకోండి అమ్మా. మహాపరిశుద్ధుడైన గొప్ప దేవ, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆయన మరి ఎంతో ప్రయాసపడి తండ్రి నాయన మరి ఈ మ్యూజిక్ ప్రోగ్రామ్ ప్రభాయన వృధా ప్రయాస కాకుండా తండ్రి నీ నామానికి ఘనత మహిమ కలుగునగాక అని తండ్రి నాయన కలగడానికి ప్రభాయన మరి ఆయన మరి తండ్రి నాయన మహర్షి మ్యూజిక్ ని మరి ప్రారంభించారు ప్రభాయన. ఏ ఒక్కరు నా తండ్రి మరి ఆయన వృధాగా పోనివ్వకుండా తండ్రి నాయన మీరు ఇచ్చిన ప్రభా తలాంతుల్ని 10 మందికి నాయన ఉపయోగకరంగా నాయన ఏ విధంగా అయితే ఆయన తను ప్రయాస పడుతున్నారో అలాగే మేమందరం కూడా మరి ఆయన టైంకి వచ్చి నేర్చుకోవడానికి తండ్రి నాయన నీవు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి నీకు వందనాలు తండ్రి. ఏ ఒక్క బిడ్డ కూడా తండ్రి నాయన మరి ఇలాంటి అవకాశాన్ని వదులుకోకుండా నాయన ప్రతి ఒక్క బిడ్డని స్వరాలని నాయన మీరు నా తండ్రి నాయన మీరే విప్పమని తండ్రి ఆయన మా పక్షముగా నాయన మీరుండమని తండ్రి. ఈ ఈ రోజంతటిలో తండ్రి నాయన మీ యొక్క తండ్రి మరి మీరు మహిమపరచబడాలనే ఒక ఉద్దేశంతో తండ్రి నాయన ఈ మ్యూజిక్ ని నాయన మరి పెట్టినారు తండ్రి నాయన. తండ్రి ప్రతి ఒక్కరు నాయన మరి నేర్చుకోవడానికి నాయన ముందుకు వచ్చేలాగున మీ కృప చూపించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని ఏసి అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి, సమాధానాలు ఇక్కడ కూర్చొని ఎంతో శ్రద్ధతో ఆసక్తితో నేర్చుకున్న ప్రతి బిడ్డకు, వారి వారి కుటుంబ సభ్యులకు ఇంకెంతో ఓపికతో ఒక దర్శనంతో నేర్పిస్తున్నారు డాక్టర్ మహర్షి గారికి, వారి కుటుంబ సభ్యులకు సదాకాలం తోడండి, వర్ధిల్ల చేయనుగాక. Hallelujah, ah, hallelujah, ah, hallelujah, ah, hallelujah, ah, hallelujah. అందరు పెద్దలు అందరికి నమస్కారం. రేపు కలుద్దాం అండి, రేపు రండి అందరు. 8:20 మేము ఉంటాం. కవిత నీ నీ టైంకి నువ్వు రా, పర్వాలేదు. ఓకేనా నాన్నగారు, మీరు కూడా అల్లిగా రావడానికి ట్రై చేయండి, కొద్దిగా హెల్ప్ఫుల్ గా ఉంటుంది పాడటానికి అది. మరో గంటలో యూట్యూబ్ లో ఉంటది వీడియో, కొంతమంది చూసి పడుకోండి. గ్రూప్ లో యాడ్ చేశారండి, గ్రూప్ లో స్వప్న జ్యోతి వాళ్ళని చేశారా? మీరు పంపించండి అమ్మా, నా నెంబర్ రాసుకోండి 9700005. ఇగోండి 9700006565. రాస్తాను చూడండి ఇక్కడ. సారీ. మాస్టర్ షాలే ఇజ్రాయెల్ అమ్మా. మాస్టర్ షాలే ఇజ్రాయెల్ బాలసుందరం గారి గురించి కూడా ప్రేయర్ చేద్దాం అండి. అవునండి, క్రిటికల్ గా కనిపించాడు పాపం. చాలా హ్యాపీగా ఫీల్ కనిపించారు అసలు. ఈ రోజు మార్నింగ్ ఏమో అయిపోయింది అని చెప్పారు. అదే మరి ఏమోనండి. అవునండి,
ఆయన ఉన్నా ఎక్కడండి మస్కట్ లో ఉంటున్నాడా బాలసుందర్ ఎక్కడండి దుబాయ్ మస్కటే సార్ మస్కటే సార్ మస్కట్ ఓకే ఓకే ఓకేనండి గుడ్ నైట్ గుడ్ నైట్